ముప్పై నిమిషాలలో నొప్పి లేకుండా స్వయం చికిత్స నమస్తే రమ్మగారు నమస్తే జయ భక్తుల కథలు చెప్పుకుంటున్నాం గదరమ్మ గారు చెప్పుకుందాం పూర్వం అట కొన్ని వందల సంవత్సరాల క్రితం కొన్ని వందలు నవగఢ అని ఒక ప్రాంతం ఉంది మహారాష్ట్రలో ఈ నవగఢలో సుధాముడు అని ఒక పంచమ జాతికి చెందిన ఆయన ఉండేవాడు ఆయన భార్య పేరు ముక్తాబాయి చాలా కాలం వాళ్ళకి పిల్లలు పుట్టలేదట నా పంచములంటే మరి రకరకాల పనులు చేసేవాళ్ళు కదా చర్మం చర్మానికి సంబంధించిన పనులు అవి చేసేవాళ్ళు కానీ మహాభక్తి వాళ్ళకి ఎన్నిసార్లు పండరపురం వెళ్ళి దేవాలయ దర్శనం చేసి దేవాలయం బయట నుంచే వెళ్ళి కాదు పండరిపురంలో నిద్ర చేసి వచ్చేవాళ్ళు సంతానం కోసం ఎప్పుడు పండరపురం వెళ్తూ ఉండేవాళ్ళు సంతానం అయితే కలగల ఈవిడు కొంచెం నడివయసు వచ్చేసింది ఒకసారట ఇవిడే ఎవరో ఒక నవాబు గారికి మామిడి పళ్ళు కోయించి తెచ్చిపెట్టమంటే బుట్ట తట్ట మోసుకెళ్తుంది మోసుకెళ్తుంటే ఒక బ్రాహ్మణ్ ఆయన ఎక్కడి నుంచో నడిచి వస్తూ చాలా అలసటగా ఉండి అమ్మాయి ఓ రెండు పళ్ళు ఇవి నాక అడిగేట ఆవిడ బుట్ట దించి బాబు తమకు కావలసినవి తీసుకోండి అని చెప్పింది ఆయన రెండు పళ్ళు రసాలు తీసుకుని తిని నీకు మామిడి పండు లాంటి కుమారుడు కలుగుతాడు ఆడు అవుతాడు సంతానం ఉంది ఇంకా నీకు అని చెప్పి చౌకామేళ్ళుడు అని పేరు పెట్టమని చెప్పాడట ఈ కన ఈ మహారాష్ట్రను మరాఠీ భాషలో చౌకా అంటే ఏమిటో అర్థం మనకు తెలీదు ఆయన పేరు మాత్రం అది ఈవిడికి తర్వాత సంవత్సరం కడుపు గర్భవతి అయింది ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల వయసు వచ్చాక ఎన్నేళ్ళో అయింది పెళ్ళి ఆవిడకు ఒక కొడుకు పుట్టాడు చక్కగా ఉన్నాడు చూడ్డానికి పిల్లడికి అని పేరు పెట్టారు తర్వాత ఇద్దరు ముగ్గురు పిల్లలు పుట్టారు ఆవిడకి ఓకే అయితే ఈ పిల్లవాడికి చిన్నప్పుడంతా గొడ్లు చనిపోయిన గొడ్లను ఎత్తటము మరి వాళ్ళ పని అదే కదా అలాంటి పనులు చేస్తూ ఉండేవాడు బాగా భక్తిగా వాళ్ళమ్మ ఒక ఏవో భజనలు పాడుకునేదట సాయంకాలం ఆ భజన పాడితేనే నిద్రపోయేవాడట ఆయన చిన్నతనంలో కొంచెం ఊహొచ్చాక తనే భజన పాడుకుని పడుకునేవాడు చిన్నప్పుడు అలవాటు ఉంటుంది వాళ్ళంతా పాట పాడితే వినేవాళ్ళు తర్వాత ఇంకా తన పాట తనే పాడుకునేవాడు పాడుకుని కళ్ళు మూసుకుని రంగడు ఎట్లా ఉన్నాడో ఉంటాడో ఊహించుకుంటూ ఉండేవాడు అట అయితే కొంచెం వయసు వచ్చాక వివాహం చేద్దామనుకుంటే వివాహం వద్దు నేను పాండురంగని చూడాలనుకుంటున్నానని చెప్పాడు సరే వీళ్ళు చెప్పినా అతను విన వినకండి ఆయన ఏం చేశాడట పండరిపురం వెళ్ళిపోయాడు ఓకే పండరిపురంలో దేవాలయం చుట్టుపక్కల ఉన్న పనులన్నీ ఊడవడాలు ఉత్తడవడాలు ఆ పనులన్నీ చేసేవాడు పరిసరాల్లో పనులన్నీ చేసేవాడు ప్రాంగణంలో భోజనాలు పెట్టడం ఉండేదట ఎవరో ఒకళ్ళు వచ్చిన వాళ్ళు భోజనం పెట్టేవాళ్ళు ఏదో పని చేస్తుంటే తిండి పెట్టేవారు కానీ గుళ్ళోకి ప్రవేశం లేదు ఆ రోజుల్లో అస్పృశ్యత విపరీతంగా ఉంది ఓహో అయితే ఈయన ఒకనాడు ఒక అర్చకుడు స్వామిని అడిగాడు నేను రంగ పాండురంగని చూడాలనుకుంటున్నానంటే నువ్వు అస్పృశ్యుడివి నీకు పాండురంగ ప్రవేశం లేదు అని చాలా గట్టిగా చెప్పారు ఆయన చేతిలో ఒక వాసబద్ధం ఉంటే అది పెట్టి కొట్టాడు ఓ ఏదో మాటల ఉద్రేకంలో కొట్టాడు చాలా దుఃఖపడ్డాడట ఎన్ని రోజులు ఉన్నాడు అక్కడ అయితే ఒక ఈ దెబ్బలు తిన్న నాటి రాత్రి చాలా దుఃఖంతో భజన పాడుకుంటూ నిద్రపోయాడు నిద్ర తలుపు కొట్టారట ఎవరో ఆయన ఒక చిన్న గదిలో ఒక చిన్న పాకలో గదిలో పడుకుని ఉన్నాడు తలుపు కొడితే తలుపు తీస్తే పీతాంబరధారి శంఖచక్రాలు పట్టుకుని నవ్వుతూ నిలబడి ఉన్నాడట రంగడు వాకిట్లు చౌకా మహిళ గుడి లోపల నన్ను చూద్దామనుకున్నావు కదా దాన్ని నేను తీసుకెళ్తానని చెయ్యి పొచ్చుకుని తీసుకెళ్ళాడు పొద్దున్న తిన్న వాతలు ఓళ్ళంతా దెబ్బలు తగిలియి ఆ దెబ్బలన్నీ మానిపోయినాయిట ఆకలి దప్పులు పోయినాయి స్వామి వెంట పెట్టుకు తీసుకుపోయాడు లోపలికి లోపలికి తీసుకెళ్ళాక ఇద్దరు మాట్లాడుకుంటున్నారు సంభాషణ తాళం వేసేసింది ఆయన వచ్చి ఈయన తీసిపోయాడు లోపలికి ఇద్దరు ఆయనేమో నిలబడి ఉన్నాడు గట్టు మీద తన గట్టు మీద నిలబడి నడు మీద చేతులు పెట్టుకుని ఆయన మాట్లాడుతున్నాడు రంగడు ఆ కింద పాదాల దగ్గర కోల్బడి ఈ కబుర్లు చెప్తున్నాడు మాట్లాడుకుంటుంటే ఈ దేవాలయం తాళం వేసేశారు తాళం వేసేసాక ఈ పదకొండు పన్నెండు గంటల వేళ ఎవరో ఒక అర్చకుడు నిద్రపట్టక పర దీంట్లో అటు ఇటు తిరుగుతూ ఏమంటారు ఆ ప్రహరి లోపలే ఉన్నాడు చిన్న వరండా లాంటి చోట తిరుగుతూ మాటలు వినపడుతున్నాయి ఏమిటా అని చూస్తే నుంచి మాటలు వినపడుతున్నాయి ఎవడో గర్భగుడిలో ఎవరో మనుషులు ప్రవేశించారని ఆయన కేకలు పెట్టి అందరినీ పిలుచుకొచ్చారు వేసిన తాళం వేసినట్టే ఉంది తాళం తీసి చూస్తే చౌకామెళ్ళు కనపడ్డాడు లోపల ఆశ్చర్య పేరు పొద్దున కొట్టిన ఆయన నిర్ఘాంతపోయి ఓరూరి చౌకామెళ్ళ ఎట వచ్చేవరా నువ్వు లోపలికి అంటే స్వామి స్వయంగా వచ్చి నన్ను తీసుకొచ్చాడు అని చెప్పాడు కాదంటానికి వీల్లేని పరిస్థితి కనపడుతోంది అక్కడ తాళం వేస్తే పురుగు కూడా లోపలికి ప్రవేశించలేదు ఎట వచ్చాడు వాడు నిజమై చెప్తున్నాడు అబద్ధం చెప్తున్నాడు ఏం జరిగిందో కనికొట్టో వీళ్ళకి అర్థం కాదు అక్కడి నుంచి రెండు తలా రెండు దెబ్బలు వేసారు దేవాలయం చేస్తావా ఇదంతా శుభ్రం చేయాలి ఇప్పుడు ఏమంటారు దాన్ని పూతం చేయటం మొత్తం అంతా క్లీన్ చేయటం శుద్ధి చేయాలి దేవాలయం శుద్ధి చేయాలి వెరీ గుడ్ శుద్ధి చేయాలని బయటికి ఈడ్చుకొచ్చి బయట పారేశాడు అక్కడి నుంచి నువ్వు ఎక్కడ ఉంటున్నావు ఏమిటని కనుక్కొని ఈ దేవాలయపు సందు చివర ఉన్న పాకల్లో ఉన్నాడు నువ్వు ఇక్కడ ఉండొద్దు థ్యాంక్ యూ అని చెప్పారు అయితే ఈ రంగడితంతో కబుర్లు చెప్తున్నప్పుడు నీకు వివాహమైందా పిల్లలు ఎందరని అడిగాడు వివాహం కాలేదంటే వివాహం చేసుకోమని చెప్పాడట ఆయన ఈ చౌకా ఇక్కడ ఉండొద్దన్నారు వివాహం చేసుకోవాలనుకున్నాడు ఏమన్నారు చంద్రభాగా నది దాటిపో నది దాటి నది అవతలు ఉండాలి నువ్వు నది యువతలు ఉంటే ఇట్లాంటివే జరుగుతాయి ఏదో కనికట్టు జరుగుతుందని చంద్రభాగ దాటి పంపండి కనీసం దేవాలయాన్నైనా వాకిట్లోంచి చూసుకునే అవకాశం లేక ఈ చౌకామైలు దుఃఖంతో చంద్రభాగం దాటేసి అవతల నివాసం ఉండటం మొదలుపెట్టాడు వాళ్ళ కుటుంబీకులే ఎవరో చూసి ఒకళ్ళు పిల్లనిచ్చి పెళ్లి చేశారు ఓ రోజు వచ్చి ఓ దేవాలయ స్వపరగణాల్లో ప్రాంతాల్లో శుభ్రం చేసుకుని తన పంతం చేసుకునేవాడు చంద్రభాగకి అవతలే ఉండేవాడు నిరంతరము భజనలు పాడుకునేవాడు పాడుకుని ఆ రోజు తను చూసిన భగవంత్ స్వరూపాన్ని తలుచుకుంటూ ఉండేవాడు అయితే ఏమైందట ఒకరోజు మళ్ళీ పాండురంగడు ఇంటికి వచ్చాడు అన్నం పెట్టుకుని కంచం పెట్టుకుని అన్నం తింటున్నాడు కంచం పెట్టుకునే సరికల్లా పాండురంగడు వచ్చి వాకిట్లో నిలబడ్డాడు చోకామేళ ఆకలిస్తోంది అన్నం పెడతా బాను తలుపు తీశాడు స్వామి మన ఇంట్లో అన్నం తింటాను వచ్చాడు నీతో పాటు తింటానన్నాడు భార్యను పొరమాయించి అజ్జయ్ ఇజ్జే ఇజ్జ్జే అజేయ్ అన్నాడు ఆయన్ని కూర్చోబెట్టి ఆ భర్త కాళ్ళు గడిగి ఆయనకి పూలమాలలు ధరింపజేసి గంధమాల తీసేసే లోపల ఆవిడ గబగబా ఏవో రెండు మూడు పదార్థాలు చేసింది ఏవో పళ్ళు కోసింది పెరుగు తోడు పెట్టిన ముంత పుచ్చుకొచ్చింది కంచాలు పెట్టుకు పెట్టుకున్నారు స్వామి కూడా కంచమే పెట్టారు ఆయన ఆ పదార్థాలు తింటుంటే పెరుగు వేయమన్నట్టు ఆయన ప్రీతి కదా కృష్ణుడికి అత్యంత ప్రీతిపాత్రమైంది పెరుగు ఆ పెరుగు పుచ్చుకొచ్చేసరికి ఈ అమ్మాయి గరిటతో వేసుంటే చెయ్యి తొనిగి ఆయన పట్టు వస్త్రం మీద పెరుగు పడిపోయింది ఆయన ఆవిడికి కనిపించారు కనిపించాడు ఆవిడికి కూడా భార్య భార్య కూడా పేరు కాస్త పడిపోయింది పడిపోయేసరికి అలా కేకలేసాడు అయ్యో అయ్యో ఇట్లా చేస్తావా ఆయన మనం ఇంట్లో భోజనం చేయడానికి వస్తే అట్ట శ్రద్ధ లేకుండా చేస్తావా బట్ట చెరుగు పాడైపోలా స్వామిది అని చెప్పి కేకలేసాడు ఆయన తినేసి ఆయన వెళ్ళిపోయాడు రంగడు వెళ్ళిపోయాక భార్యని కేకలేస్తున్నాడు మన ఇంట్లో అన్నం తినడానికి వచ్చాడు స్వామి ఎంత శ్రద్ధగా ఎంత భక్తిగా ఆసక్తిగా చెయ్యాలి పిల్లలకు పెట్టినట్టు ఎట పడితే ఎట పెట్టేస్తావా అట్లా చేయకూడదు అని చంద్రభాగా నది ఒడ్డును కూర్చుని భార్యకి బోధించాడు భగవంతుని పట్ల భక్తుడికి ఎంత శ్రద్ధ ఉండాలి ప్రాణాలు రక్షించుకున్నట్టుగా రక్షించుకోవాలి భగవంతుడిని అని చెప్తున్నాడు ఒక బ్రాహ్మణైన ఏదో ఊరు నుంచి వచ్చి పడవ దిగి ఇదంతా విన్నాడు అవరెవరు ఆ దుర్మార్గుడా నువ్వు ఇట్లా స్వామి మీ ఇంటికి భోజనానికి రావటం ఏమిట్రా నువ్వు వాడికి ఆయనకు అన్నం పెట్టడం ఏమిటి పెరిగిపోయటం ఏమిటి ఇట్లాంటి పిచ్చివాగుళ్ళు వాగుతావా నువ్వు లోకం ఏమనుకుంటుంది ఆయన మీ ఇంటికి ఎందుకు వస్తాడు మేము మేము పెట్టే ప్రసాదం చాలక మీ ఇంటికి వస్తాడా ఇట్లా మాట్లాడతావా అని పెద్దగా పెద్ద పెట్టును తిట్టి చెయ్యెత్తి చెల్లుమని చెంప మీద కొట్టాడు అయ్యో నేను దుఃఖంతో ఉండిపోయాడు ఆయన ఎవరు ఈ దేవాలయం తాలూకు ధర్మకర్తల ఆ గ్రూపులో ఒకడు తెల్లవారియన వెళ్ళేసరికి దేవాలయ దర్శనానికి రంగనా పాండురంగడు మాసిపోయిన బట్ట మామూలుగా ఇట్లా ఇలా ఉంటుంది మొహం తళుక్కు లేదు పెదివల కిందకుండి కళ్ళల్లో నీళ్లు కనపడుతున్నాయి విగ్రహానికి ఆయన నిర్ఘాంతపోయాడు అయ్యో స్వామి ఇట్టా ఉన్నాడు అన్నట్టు మిగిలిన వాళ్ళందరూ బాగానే ఉన్నాడుగా అంటున్నారు ఆయనకట్లా ఆయనకి మాత్రం బట్టలు మాసిపోయి ఆ పంచం మీద మరకలు పడి కళ్ళలోంచి నీళ్లు వస్తున్నట్టుగా చెంపలు పెదల కిందకొచ్చేసి అంటే దుఃఖంపూరితమైన ముఖంలాగా కనపడుతోంది అటు వెళ్ళి చూసి ఎన్నిసార్లు చూసినా ఆయనకి అదే దుఃఖభరితమైన ముఖమే కనిపిస్తుంది తను ఏం చేశాడో తనకు తెలుసు అక్కడి నుంచి చాలా దుఃఖపడి అలా పాండురంగడికి ముట్టుకునేందుకు అవకాశం ఉంది కదా అక్కడ పాదాలు కావలిచ్చుకుని ఈ రూపాన్ని నేను చూడలేకపోతున్నాను నువ్వు ప్రకాశవంతమైన కాంతివంతమైన ముఖాన్ని చూపించు నాకు అంటే ఎంత ప్రార్థించినా ముఖం మారలేదట మారకపోయేసరికి ఈయన ఈ ధర్మకర్త అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ చంద్రభాగ దాటి వెళ్ళి చాలా పరిపరి విధాల ప్రార్థించి నువ్వు వస్తే కానీ ఆయన నవ్వడు ముఖం కాంతివంతంగా మారదు స్వామిది అని చెప్పి వికాసంగా ఉంటాయి జయ చెంపలు నూల నొక్కులు నొక్కులుగా ఉంటుంది విగ్రహం నునుపుగా ఉండదు బరగ్గా ఉన్నట్టు ఉంటుంది ముఖము కానీ మొహంలో ఒక రకమైన తళుక్కు కనపడుతుంది తీసుకొచ్చి చౌకామైలుడికి స్వయంగా దర్శనం చేయించాక ఆ చే బట్ట మాయమైపోయింది ఆ నవ్వు మొహం యథాతథంగా వచ్చేసింది అట్ నార్మల్ అయితే చౌకామైలుడికి ఎప్పుడు దేవాలయ ప్రవేశం ఉండేది అయితే ఈ రంగ స్వామి దేవాలయం చుట్టూతో పెద్ద ప్రహరీ కట్టారు ఆ ప్రహరీ పనులలో పాల్గొన్నాడు ఈ చౌకా అనే భక్తుడు కూడా అయితే ఆ గోడ చాలా పెద్దగా కట్టాక ఎన్నో అడుగులు ఎత్తు పద్నాలుగు అడుగులు ఎంతో కట్టారట ఒకనాటి రాత్రి వీళ్ళు అది కట్టి గోడ కానుకుని కింద కూర్చుంటే ఒక పిడుగు లాంటిది పడి పెద్ద వచ్చి గోడ కూలిపోయిందట వీళ్ళ మీద పడింది పడిపోయి భూస్థాపితం అయిపోయారు తర్వాత మళ్ళీ గోడ కట్టారు కట్టారు కానీ చోకా మైలుడే వరకీ కనపడలేదు అయితే కొంతకాలం తర్వాత నామదేవుడు మనకు తెలిసింది నామదేవుడి పేరు వింట నేను పూర్తిగా సాధించానా లేదా అన్న ఒక కథ కూడా నెత్తి మీద కొట్టి ఇది ఇంకా పచ్చిఈతకేనని చెప్పాడు అని పచ్చకుండా ఈ కుండ ఇంకా పక్పక్ కాలేదన్నారు ఆ కథల ఆ నామదేవుడు విఠోబా దేవాలయానికి వస్తే విఠోబా అంటారని విఠోబా విఠలుడు పాండురంగ విఠలుడు అక్కడికి వెళ్ళేసరికల్లా ఆ రాత్రి కాల్లో కనపడ్డాట ఆయనకి విఠోబ కనపడి ఆ చౌకామైలుడికి అతని అస్థికల్ని నిమజ్జనం చేసి అతనికి ఆత్మశాంతి కలిగించమని చెప్పారట ఎక్కడ చనిపోయారు అని వెతుకుతూ ఉంటే ఎక్కడ ఆయన తాలూకు అవశేషాలు ఈయనకు దొరకలేదట అయితే ఈయన ఏం చేశాడట నేల మీద పడుకుని ప్రతి చోట చెవి ఆనించి విన్నాడట ఎక్కడో ఒక నేల మీద నుంచి విఠల విఠల పాండురంగాన్ని వినపడుతోంది ఒక చోట చనిపోయినా అతను ఆ విఠలా విఠలా అంటూనే ఉండేవాడు అనమాట అక్కడి నుంచి తవ్వారట అక్కడ ఎక్కడ ఆయనకు శబ్దం వినపడిందో అక్కడ తవ్విస్తే అక్కడ ఒక మృత శరీరం తాలూకు అవశేషాలు దొరికినాయి ఆ అవశేషాలని దేవాలయానికి ఎదురుగుండా చంద్రభాగా నది ఒడ్డున పూడ్చారు అక్కడ ఆయనకి క్రియాకర్మలు చేశారట ఇప్పటికీ కూడా మనం ఈయన చౌకామైలు సమాధి అక్కడ కనపడుతుంది ఉన్నది అక్కడ ఆ అవశేషాలను చేసిన తర్వాత ఆనాటి రాత్రి ప్రభు సంతోషంగా కనపడ్డాడట ఈయనకి ఇది జరిగింది ఆయన ఇష్టపడ్డాడనమాట ఆయన ఆ పనిని ఇలాంటి విచిత్రమైన గాథలు ఎన్ని కనపడతాయో ఈ పాండురంగ విఠలలో ఈ విఠలకి ఒక చెప్తారు జయ మామూలుగా మనం మంత్రాలు రకరకాలు చేస్తాం కదా మంత్రాలన్నిటికీ ఉపదేశం కావాలి కదా రామ కృష్ణకి ఉపదేశం అక్క అక్కర్లేదు నువ్వు ఎన్నిసార్లైనా రామ అనుకోవచ్చు కృష్ణ అనుకోవచ్చు అలాగే విఠల అనుకోవచ్చు విఠల అంటే ఠ అనగానే గుండెలో గుండె కొట్టుకునే దాంట్లో స్పీడు తేడా వస్తుంది నెంబర్ ఆఫ్ టైమ్స్ విఠల 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 అనేవాళ్ళు ఎక్కువ కాలం బతుకుతారట రామాకృష్ణ లాగానే మనం ఒకసారి రామ అంటే సహస్రనామం ఎన్నిసార్లు చేసి చేసినట్లు కదా అట్లాగే ఈ విఠల శబ్దానికి కూడా అలాంటి ప్రత్యేకత ఉంది వీళ్ళందరూ కూడా పాండు రంగడు అని మనం చెప్పుకుంటాం కానీ విఠోబా అనే పిలుస్తారు విఠల దేవుడు విఠలుడంటే ఆ ఇటక మీద నుంచున్నవాడు ఇటక వేసి ఇటక మీద నుంచోబనాడుకుండ్రీ ఇప్పుడు పోయే దాని మీద నుంచున్నాడు వెళ్ళి ఆ ఇటుక రాయ మీద నిలబడ్డాడు దాని మీద ఇట్లా నడు మీద చేతులు పెట్టుకుని నుంచున్నాడు ఆ స్వరూపాన్ని మనం ధ్యానించి తలుచుకొని ఆ పేరు విఠల విఠల అనుకుంటూ ఉంటే గనక మన హార్ట్ ఫంక్షనింగ్ లో చాలా డిఫరెన్స్ వస్తుందని చెప్తారు ఇలాంటివి ఎన్ని మంచి మంచి కథలు ఉన్నాయో పాండురంగ విఠలుడి మీద వీళ్ళు వెంబడి ఇంకో కథ ఎప్పుడైనా చెప్పుకుందాం తప్పకుండా రమ్మగారు నమస్తే నమస్తే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి